సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఓ పిల్లాడు పరుగు పరుగున క్లాసులోకి కాస్త లేటుగా వచ్చాడు. టీచర్ గమనించి అతడిని పిలిచి స్కూలుకు రోజు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావని అడగగా ఆ పిల్లాడు చెప్పిన సమాధానం విని ఆ టీచర్ ముందుగా షాక్ కి గురైంది. ఆ తర్వాత తనలో తను నవ్వుకుంది. ఇదే వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ బాలుడు స్కూల్కి రోజు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడు, అంతలా నవ్వును తెప్పిస్తున్న ఆ రీజన్ ఏంటి, తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చూడండి. మమ్మీ ఉఠ జాతీ ఆపకో నీ ఉఠాతీ క్యూ తో ఆపకో బోల్నా చాయే నా కి స్కూల్ కా టైమ్ తో 7:30 కా హై, ఆప్ ముజే 8:30 కో ఛోడ్నే ఆతే హో. క్యా పతా నహీ హై? సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందులో చాలా మట్టుకు అందరిని ఎంటర్టైన్ చేస్తే ఉంటాయి. వీటిని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అచ్చం ఇలాగే ఈ బాలుడి వీడియో కూడా చూసి ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారు. స్కూల్కు ఎందుకు లేటుగా వస్తున్నావన్న ప్రశ్నకు అతడు చెప్పిన రీజన్ విని నెటిజన్స్ సైతం కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. దీంతో ఈ వీడియోకి మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. ఇక విషయానికి వస్తే, ఓ బాలుడు రోజు స్కూల్కు ఆలస్యంగా వస్తున్నాడట. ఓ రోజు టీచర్ ఆ బాలుడిని పిలిచి స్కూల్కు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావని అడిగింది. దీనికి ఆ బుడ్డోడు సమాధానమిస్తూ, మా అమ్మ రోజు ఉదయం త్వరగా నిద్రలేస్తుంది, కానీ నన్ను మాత్రం తొందరగా నిద్రలేపడం లేదు, అందుకే నేను రోజు స్కూల్కు కాస్త ఆలస్యంగా వస్తున్నానని చెప్పాడు. ఇతగాడి సమాధానం విని ఆ టీచర్ షాక్ గురైంది. ఆ తర్వాత తనలో తాను నవ్వుకుంది. క్లాసులోని పిల్లలు కూడా తెగ నవ్వేశారు. అప్పుడు టీచర్, స్కూల్ 7:30 అని మీ అమ్మకు చెప్పు, అప్పుడు 8:30 స్కూల్కు చేరుకుంటావని చెప్పాడు. ఇదంతా ఆ టీచర్ తన సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. నీదేం తెలివిరా బాబు అంటూ కొందరు కామెంట్ చేయగా, వీడు మహాముదురు అంటూ మరికొందరు రాసుకొచ్చారు. మమ్మీ ఉఠ జాతీ ఆపకో నీ ఉఠాతీ క్యూ తో ఆపకో బోల్నా చాయే నా కి స్కూల్ కా టైమ్ తో 7:30 కా హై, ఆప్ ముజే 8:30 కో ఛోడ్నే ఆతే హో. చూసారుగా పిల్లాడు ఎంత క్యూట్గా సమాధానం చెబుతున్నాడో. ఇంతకు అతని తల్లి నిజంగానే అతడిని త్వరగా నిద్రలేపడం లేదా, లేకుంటే స్కూల్కు వెళ్ళకూడదనే వంకతో టీచర్తో ఇలా చెబుతున్నాడా, క్లారిటీ లేదు. ఏదైతేనే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మాత్రం కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. మీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఇలాగే మహాముదురుగా ఉన్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.